ఎప్పట్లాగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు ఆయన వారి కుటుంబ ఆస్తుల్ని ప్రకటించడం జరిగింది. అది ఈనాడు పేపర్లో ప్రచురించారు. ఈనాడు పేపర్లో ప్రచురించింది ఏంటంటే మొత్తం వారి కుటుంబం మొత్తానికి కలిపి 102.49 కోట్లు ఆస్తి ఉన్నట్లుగా వారు ప్రకటించారు. అలాగే దీంట్లో ఇదే పేపర్లో 8వ పేజీలో వివరాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా వివరాలు దీంట్లో ఇవ్వటం జరిగింది. గమ్మత్తు ఏంటంటే మిగిలినవన్నీ పక్కన పెట్టి హెరిటేజ్ ఫుడ్స్ వారి యొక్క షేర్ ప్రైస్ గురించి నేను దాని గురించి కొంత వర్కౌట్ చేయటం జరిగింది. దాంట్లో మనం చూస్తే కనుక భువనేశ్వర్ గారు వారికి హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్స్ 1,06,61,652 షేర్స్ వారికి ఉన్నాయి. వాటి విలువ వారు ప్రకటించింది ఏంటంటే 19,95,49,000 అని చెప్పేసి. అంటే షేర్ వాల్యూ దీని ప్రకారం ఏంటంటే 18.71 రూపాయలు. అలాగే లోకేష్ గారి యొక్క షేర్స్ వారికి ఉన్నవి దాంట్లో ఏంటంటే 47,32,800 షేర్స్. దాని వాల్యూ వచ్చి వారు ప్రకటించింది ఏంటంటే 2.52 కోట్లు. అంటే ఇది షేర్ విలువ వచ్చి 5.32 రూపాయలు. అలాగే బ్రాహ్మణి గారి యొక్క షేర్స్ వారికి ఉన్న షేర్స్ ఏంటంటే 2,02,000 షేర్స్ ఉన్నాయి. వాటి విలువ వచ్చి 70.51 లక్షలు. దాని షేర్ వాల్యూ వచ్చి 38.86 రూపాయలు అవుతుంది. అలాగే నిర్మాణ్ హోల్డింగ్స్ అని చెప్పేసి వారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సంస్థది, దాంట్లో ఆ సంస్థకు కూడా షేర్స్ ఉన్నవి. అవేంటంటే 51,45,684 షేర్స్ ఉన్నాయి. దాని వాల్యూ వచ్చి 10,82 కోట్లు. పెర్ షేర్ వాల్యూ వచ్చి 21.07 రూపాయలు అయింది. మనం చూస్తే నిజంగా ఎంత అన్యాయం అంటే ఒకే కంపెనీలో షేర్ వాల్యూ, మరి భువనేశ్వర్ గారికి ఉన్న షేర్ వాల్యూ ఏంటంటే 18.71 రూపాయలు. అలాగే లోకేష్ గారి యొక్క షేర్ వాల్యూ 5.32 రూపాయలు. అలాగే బ్రాహ్మణి గారికి ఉన్న షేర్ వాల్యూ 38.86 రూపాయలు. సంస్థకున్నటువంటి షేర్ వాల్యూ 21.07 రూపాయలు. ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేయటానికి ఎంత దారుణమైన పరిస్థితి ఏంటి? లోకేష్ గారు మిమ్మల్ని ఎవరు అడిగారు మీ ఆస్తుల్ని వివరించమని, మీ ఆస్తుల్ని డిక్లేర్ చేయమని? ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి ఈ రోజున మీరు చెప్తా ఉన్నారు. మిగిలినవన్నీ నేను పక్కన పెట్టాను, నేను అసలు వాటి గురించి నేను మాట్లాడలేదు. దాని వాల్యూ కానీ మీరు ప్రకటించిన ఆస్తుల విలువ కానీ అవేవి కూడా నేనేం మాట్లాడలేదు. నేను కేవలం హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ప్రజలేంటి తెలివిలేనుళ్ళా, లేకపోతే తెలివి తక్కువ దద్దములు అనుకుంటున్నారా? ప్రజల్ని ఏ రకంగా మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఒకే కంపెనీలో ఇన్ని రకాల వాల్యూస్ ఉంటాయా? ఒకళ్ళకేమో 5 రూపాయలకు వస్తుంది, ఇంకోళ్ళకి 18 రూపాయలకు వస్తుంది, ఇంకోళ్ళకి 32 రూపాయలకు వస్తుంది. ఏమనుకుంటున్నారండి? చెప్పేటప్పుడు కనీసం ఈ క్యాలిక్యులేషన్ చేసుకునేనా అబద్ధం ఆడండి. మరి ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పటం నిజంగా చాలా ఘోరమైన విషయము. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. కేవలం ఒక్క షేర్స్ గురించి చూస్తేనే ఇంత తేడా వస్తుంది. అసలు మామూలుగా చెప్పాలంటే మొత్తం ఆ సంస్థ కుటుంబ సభ్యులు మొత్తం అందరికీ కలిపి 2,07,42,136 షేర్స్ ఉన్నాయి. యాక్చువల్గా హెరిటేజ్ ఫుడ్స్ యొక్క షేర్ వాల్యూ ఏంటి అని చెప్పేసి నేను తీసి చూడటం జరిగింది. అది 18వ తారీఖున, అంటే మొన్న, 348 రూపాయలు షేర్ వాల్యూ ఉంది. 19వ తారీఖున 333 షేర్ వాల్యూ ఉంది. 20వ తారీఖున 395 రూపాయలు ఉంది.
345 రూపాయలు షేర్ వాల్యూ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ హెరిటేజ్ ఫుడ్స్ యొక్క వాల్యూ అది ఎంత అవుతుందంటే 761,31,82,145 రూపాయలు అవుతుంది. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? 102 కోట్లు అని చెప్పేసి ప్రజలు మోసం చేస్తారా? ఓన్లీ హెరిటేజ్ ఫుడ్ షేర్స్, దాని మీద మీరు నిజంగా నిజం చెప్పండి, నిజాలు చెప్పండి. మీరు అప్పుడెప్పుడో వాల్యూ, ఇప్పుడెప్పుడో వాల్యూ కాదు. మీరు ప్రకటించేది ఈరోజు మీకేముందని అడుగుతున్నాం మేము. మేము అడగలేదు అయినా అసలు మిమ్మల్ని ప్రకటించమని మేము అడగలేదు, మీరే ప్రకటిస్తామన్నారు. ప్రకటించేటప్పుడు ఈరోజు ఏంటో అనేది చెప్పాలి, అంతేగాని ఎప్పుడో జరిగింది, దాని వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ కాకమ్మ కథలు ఎవరికండి చెప్తూ ఉంది? నిజంగా ఖచ్చితంగా లోకేష్ గారు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇది ఓన్లీ హెరిటేజ్ ఫుడ్స్ యొక్క షేర్స్ కనుక వాల్యూ తీసుకుంటే 761,31,82,145 రూపాయలు అయింది. అంతేకాదు ఇంకొక తమాషా ఏంటంటే దీంట్లో మనం చూస్తే సంస్థ ఒకటి ఉంది, వీరి కుటుంబ సంస్థ. అదేంటంటే నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఉన్నటువంటి ఆస్తులను చూస్తే మతి పోతూ ఉంది. వారి కార్లు చూడండి ఏం వాడుతున్నారో, 3 ఫార్చ్యూనర్లు, 1 రేంజ్ రోవరు, 1 స్కార్పియో, 1 బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్. ల్యాండ్ క్రూజర్ ఎంత ఉంటుందో తెలియదండి మాకు, మరి దాన్ని బుల్లెట్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజరు, 1 రేంజ్ రోవరు, ఇలాగా 1 ఆటోబైక్, ఏదో 1 బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ, ఇవన్నీ ఒక కంపెనీ, నిజంగా కంపెనీ ఉండే ఎండీ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడతారా? ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎవరు వాడుతున్నారు? అవి మీరు వాడేటట్టయితే కంపెనీ పేరు మీద పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే కంపెనీని మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్టు ఇది తేటతలం అవ్వట్లేదా? ఈ రకమైనటువంటి మోసం చేయడానికి ప్రజల్ని ఇలాగా దద్దమల్లాగా మీరు అనుకుంటే మీకు ఇంకా బుద్ధి రాలేదనేది అర్థమవుతూ ఉంది. మీ నిజస్వరూపం ప్రజలందరూ గమనించారు కాబట్టే ఈ రోజున 23 సీట్లతోటి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే రాబోయే కాలంలో ప్రజలు ఇంకా బాగా బుద్ధి చెప్తారు. 2 లేక 3 సీట్లకు మీరు పరిమితం అవ్వాల్సి వస్తుంది. అంతేగాని మీరు ఇలాంటివి చెప్పి ప్రజలను మోసపెచ్చి మళ్ళీ ఏదో మభ్య పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే మీది వృధా ప్రయాసం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. డైవర్ట్ చేయటమే, ఇది తేలుగుట్టిన దొంగలో గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే తేలుగుట్టింది కానీ దొంగతనం చేశారు కాబట్టి అరిస్తే దొరికిపోతామని చెప్పి భయం. ఇది ఐటీ సోదాలు జరిగినాయి. ఐటీ సోదాలు జరిగిన 2 రోజుల తర్వాత, ఇంతగా రాద్ధాంతం జరిగిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం అనేది నిజంగా వాళ్ళు కావాలని వెల్లడించినటువంటి విషయాలు ఇవి. వెల్లడిస్తే మొత్తం నిజాలు చెప్పండి. ఈరోజు వాల్యూ ఏంటో చెప్పండి. ఈరోజు ఏం వాల్యూస్ ఉన్నాయో చెప్పండి. నేనేదో వేరే చెప్పట్లా, వాళ్ళ యొక్క పాంప్లెట్ పేపర్లో ప్రకటించినటువంటి విషయాలనే నేను చెప్తా ఉన్నాను. ఆ పాంప్లెట్ పేపరు చెప్పింది 1 హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్నటువంటి ఆస్తే 766 కోట్ల రూపాయలు ఉన్నది. వారు మొత్తం కుటుంబ ఆస్తుల విలువ 102 కోట్లు అని చెప్పి చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం అనేది నేను వారి విజ్ఞతగా వదిలిపెడతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం.
చాలా సంతోషంగా ఉందండి. ఇది నిజంగా మాట తెప్పని మడమ తెప్పని మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మార్చి నెలలో 2019 మార్చి నెలలో ఆయన ఇక్కడికి రావటం జరిగింది ఎన్నికల ప్రచారం కోసం. అప్పుడు వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చారు, జలయజ్ఞంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తామని. నిజంగా అన్న మాటకి కట్టుబడి ఆయన ఈ రోజున చింతలపూడి ప్రజలను ప్రేమించి, చింతలపూడి రైతులను ప్రేమించి రైతు బంధు అనే పేరుని మళ్ళీ నిలబెట్టుకున్నారు ఆయన. మరి 1931 కోట్లు ఆయన ఈరోజు చింతలపూడికి ఇవ్వడం జరిగింది. 1931 కోట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి పూర్తి చేయడానికి చాలా వరకు పూర్తి అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో వారు రైతుల దగ్గర భూములు సేకరించడం జరిగింది. కొంతమందిని మరి చాలా అన్యాయంగా చేశారు. ఒకే మండలంలో ఒక చోట 22 లక్షలు, ఇంకొక చోట 12 లక్షలు దాని కాంపెన్సేషన్ ఇవ్వటం వల్ల రైతులు కొంతమంది ఆందోళనకు గురయ్యి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాన్ని సాగ్గా తీసుకుని వారు ఎలాగో రైతులకు మేలు చేసే ఉద్దేశం లేదు మన తెలుగుదేశం ప్రభుత్వానికి, అందుకని వారు దాన్ని డేలా చేసి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా వదిలేశారు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి గెలిచిన దగ్గర నుంచి 2-3 సార్లు ఆయన్ని కలవటం జరిగింది, సార్ని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇది చేద్దామని అని చెప్పేసి ఆయన అంటం కూడా జరిగింది. అన్నట్టుగానే ఈరోజున నాబార్డుతో సంప్రదించి 1931 కోట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఆయన కేటాయించడం జరిగింది. ఇది నిజంగా ఎంతో సంతోషం. చింతలపూడిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా మంచి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే చింతలపూడి మెట్ట ప్రాంతం, ఇది వర్షాధార ప్రాంతం, చెరువులు తప్ప ఇక్కడ ఇంకేమీ వేరే నీటి ఆధారం లేదు. సాగునీరు కోసం మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి దివంగత నేత మహానేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చింతలపూడికి ఎత్తిపోతల పథకాన్ని ఆలోచన చేశారు. ఆలోచన చేసినట్టు విధంగానే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కానీ టీడీపీ ప్రభుత్వం దాన్ని నీరు గార్చి ఇప్పటి వరకు చేయలేదు. నిజంగా మన యంగ్ డైనమిక్ లీడర్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తండ్రి మాటను నిలబెట్టే విధంగా ఆయన రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషం. చింతలపూడి ప్రజలందరి తరపున, చింతలపూడి రైతులందరి తరపున నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శిరసు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1931 కోట్లని శాంక్షన్ చేయడం అనేది ముందు రైతులకు మా మెట్ట ప్రాంతం ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 2008లో కామరకోటలో శంకుస్థాపన చేయడం జరిగింది. మధ్యకాలంలో రైతుల్ని అంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత కనీసం రూపాయి ఇవ్వకుండా కూడా తవ్వాలనే ప్రయత్నం చేసినప్పుడు మేము రైతులందరం రైతు సంఘం తరఫున మేము అందరం దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి మా విన్నపం, మా ఉన్నటువంటి రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, వాళ్ళకి పూర్తిగా భూములు పోతూ ఉన్నాయి. ఇవాళ భూమి వాల్యుయేషను బయట అంటే మార్కెట్ వాల్యూ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంది. ధర తక్కువ ఇవ్వటం వల్ల ఇంతకుముందు రైతులు ఆ రోజున ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మా దయ ఉంచి రైతులందరి తరఫున మేము కోరేది మాకు
మంచి రేట్ ఇచ్చి రైతులను ఆదుకుంటారని కోరుకుంటూ మా ఈ ఇచ్చినటువంటి ఈ 1931 కోట్లని మేము చాలా ఆనందాయంగా మా రైతులందరం సంతోషిస్తాం.